వైసీపీ జనసేన కలిసి నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుందని, లేకపోతే కొంతవరకు నష్టం జరిగే పరిస్థితి ఉందని గవర్నర్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శ్రీధర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో టీడీపీ జనసేన పొత్తుల విషయంపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో సుమారు 21,500 ఫాలోవర్స్ ఉన్నారు. 21,500 ఫాలోవర్స్ టచ్ చేయలేకపోయినప్పటికీ 500 నుంచి 520 ఫాలోవర్స్ టచ్ చేశామండి. వాళ్ళు కొన్ని క్వశ్చనర్ అడగడం జరిగింది. ఆ క్వశ్చనర్ ప్రకారం చూసాము కనుక అన్నాము కనుక అన్నట్టయితే ఆశించిన స్థాయిలో లేదు అని మాత్రము గంటాపదంగా చెప్పగలను. ప్రస్తుత రాజకీయాలు వచ్చినాయి కనుక అన్నాము కనుక అన్నట్టయితే ఏమాటగా మాట పవన్ కళ్యాణ్ గారు కొన్ని బిట్స్ హైలైట్ బిట్స్ అండి. దురదృష్టవశాత్తు అది పబ్లిక్ లోకి బలంగా వెళ్ళటం లేదు. చట్టాలు కరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి పక్షంలో క్రిమినల్స్ రాజ్యం ఏలరు అన్నటువంటి యొక్క మోటివ్ అన్నది ఆయన ప్రజల్లోకి త్రూ హిస్ ఫ్యాన్స్ కానీ త్రూ అభిమానులు కానీ బలంగా తీసుకెళ్లగలిగినట్టయితే గ్యారంటీగా మేజర్ ఇంపాక్ట్ అన్నది వస్తుందండి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది పవర్ మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, పవర్ మిస్యూజ్ చేసిన తర్వాత అన్యాయంకు గురైనటువంటి వాడు తిరగాల్సి వస్తుంది, అన్యాయం చేసిన వాడు హ్యాపీగా ఉంటున్నాడు అన్నటువంటి కంక్లూషన్ వచ్చింది. ఇటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసినటువంటి టాపిక్ కానీ టేకప్ చేసినటువంటి ఎజెండా కానీ టాప్ మోస్ట్ ఎజెండా అండి. నాలాటి ఓటర్స్ ఒక 79% తటస్థ ఓటర్లు ఉన్నారండి. ఆ తటస్థ ఓటర్ల యొక్క ఓటింగే కీలకము. మాలాంటి తటస్థ ఓటర్లు కన్విన్స్ అవ్వాలి, ఏదైనా చేయాలి కనుక అన్నాము కనుక అన్నట్టయితే ప్రజల్లోకి బలంగా కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తానని, తనకు రాజ్యం ఇస్తే తనకు ఓటేస్తే ఏం చేస్తామన్నది నైదర్ టీడీపీ నార్ జనసేన చెప్పలేకపోతున్నారండి. కాబట్టి కొత్తదనం ఏది లేకపోతే పబ్లిక్ అన్నది సైకలాజికల్ బిహేవియర్ ప్రకారం అట్రాక్ట్ కావు. కాబట్టి ప్రస్తుత రాజకీయ విశ్లేషణ ప్రకారం ప్రతిపక్షాలు వీక్ గా ఉన్నాయి, వాళ్ళు స్ట్రెంగ్త్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నది నా అభిప్రాయం అండి. కారణం ఏంటంటేనండి, జనరల్ గా సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద పబ్లిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రతిపక్షాలు అన్నటువంటివి చెప్పుకోదగ్గ విషయాల్లో ఏ రకమైనటువంటి ప్రజా పోరాటాలు అయితే చేయలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సిపి విషయంలో జిల్లాకి సుమారు 2 హౌసెస్ మీద దాడులు జరిగినాయి, చాలా ఇళ్ల మీద దాడులు జరిగినాయి. న్యూస్ కవరేజ్ చాలా సూపర్ గా చేశారు, అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు, రిపోర్టర్స్ కూడా చాలా చక్కగా రాశారు. తెలుగుదేశం వాళ్ళు కానీ లేదన్నట్టయితే ప్రతిపక్షాలు మిగతా పార్టీలు కానీ ప్రజలకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు అన్నటువంటిది మేజర్ ఇష్యూ కింద వస్తుందండి. రెండో ఇష్యూ కనుక వచ్చింది కనుక అన్నాము కనుక అన్నట్టయితే వీళ్ళు ఎందుకు కలిశారు, కలయిక బిఫోర్ ఏం మాట్లాడుకున్నారు అన్నది ఈ రోజున వీడియో క్లిప్పింగ్స్ అవైలబుల్. అంటే అప్పటికప్పుడు తట్టుకోవటం తిట్టుకోవటం అప్పటికప్పుడు కొట్టుకోవటం అప్పటికప్పుడు మాట్లాడుకోవటం అన్నది ఇది 2023 స్మార్ట్ టెక్నాలజీ అన్నటువంటి ఉన్నటువంటి సమయంలో సగటు ప్రజానీకానికి కూడా అవగాహన రావటం మూలాన మేము చేసినటువంటి డేటా ప్రాసెసింగ్ 500+ ఏదైతే చెప్తున్నానో 568% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ పొత్తు యాక్సెప్టబుల్ కాదు అన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు కనుక అన్నాము కనుక అన్నట్టయితే ఒక స్టేబుల్ పర్సన్, పవన్ కళ్యాణ్ గారికి రైటో రాంగ్ అంటే మీడియా ద్వారా పబ్లిక్ ఒపీనియన్ ద్వారా వచ్చింది కనుక అన్నాము అన్నట్టయితే ఒక ఇన్స్టేబుల్ మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్, ఒక స్టేబుల్ పర్సన్ తోటి ఒక ఇన్స్టేబుల్ పర్సన్ కలిసింది కనుక అన్నట్టయితే ప్లస్ ఇంటూ మైనస్ ఈస్ ఆల్వేస్ మైనస్ అండి. దాని మూలం ఏంటంటే అంత కరెక్ట్ గా చెప్పగలుగుతాను. ఇది కరెంట్ యాజ్ ఆఫ్ టుడే స్టేటస్. ప్రస్తుత స్టాటిస్టిక్స్ ప్రకారం చూసాము కనుక అన్నట్టయితే కొన్ని ఏరియాస్ లో ఇంపాక్ట్ అయితే 100 out of 100 ఉంటుందండి. కాకపోతే ఆశించిన మెజారిటీ ఇంపాక్ట్ అయితే మాత్రం జరగకపోవచ్చు అండి. బేసికల్ గా నాకు వచ్చినటువంటి అవార్డ్స్ అన్ని సోషల్ రిఫార్మ్స్ అన్నటువంటి విషయంలో వచ్చినాయండి. నేను తీసుకున్నటువంటిది మోస్ట్ కాంప్లికేటెడ్ ఏరియా, అంటే సమాజ సేవ, సమాజంలో రిఫార్మ్స్ చేయటం అన్నటువంటి ఏరియాస్ లో రిఫార్మ్స్ అన్నటువంటి ఏరియాలో నాకు గవర్నర్ గారి అవార్డు కూడా వచ్చింది. మిగతా అవార్డ్స్ కూడా యట్ టు కమ్. మేము ఏ రకమైనటువంటి రాజకీయ పార్టీకి అఫిలియేషన్ లో నేనైతే లేనండి. సమాజానికి ఉపయోగపడేటటువంటి స్టేట్మెంట్స్, సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయమని గవర్నర్ గారే నన్ను ప్రోత్సహించారు. దాని మూలన సమాజానికి ఉపయోగపడేటటువంటి